బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్. ఆయన హెల్త్ బులెటిన్ ని విడుదల చేసింది ఏఈజీ హాస్పిటల్. ట్రీట్మెంట్ కి తమ్మినేని స్పందిస్తున్నట్టుగా చెప్తున్నారు డాక్టర్స్. మరో 24 గంటల నుంచి 48 గంటలు కీలకమని చెప్తున్నారు డాక్టర్స్. వెర్బల్ కమ్యూనికేషన్స్ కి స్పందిస్తున్నారు తమ్మినేని. అయితే ప్రస్తుతం ఆయనకి వెంటిలేషన్ పై ట్రీట్మెంట్ కొనసాగుతోంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని, నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ ఈ రోజు కొంచెం నార్మల్ కి చేరుకున్నాయని చెప్తున్నారు ఏఈజీ ఆసుపత్రి డాక్టర్లు. ఇవాళ ఆయన హెల్త్ బులెటిన్ ని కూడా విడుదల చేశారు. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఊపిరితిత్తులో ఉన్నటువంటి వాటర్ ని, ఆ నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు డాక్టర్స్. ప్రస్తుతం అయితే ఆయనకి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మెడిసిన్ కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదుటపడితే వెంటిలేటర్ తొలగించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. వచ్చే 24 గంటల నుంచి 48 గంటలు చాలా చాలా కీలకమని చెప్తున్నారు డాక్టర్స్. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారిపల్లిలో ఉన్నటువంటి తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకి టెస్టులు నిర్వహించినటువంటి డాక్టర్స్ పల్స్ తక్కువగా ఉన్నాయి, ఈయనను వెంటనే క్విక్గా వేరే హాస్పిటల్కి మూవ్ చేయాలని చెప్పడంతో అక్కడి నుంచి హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని చెప్పారు డాక్టర్స్. దీంతో కుటుంబ సభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్ట్తో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఈజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయనకు ఏఈజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఆయన. అయితే తమ్మినేని రాఘవులు పరామర్శించారు త్వరగా కోలుకోవాలని. పలు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆయనకు సంబంధించి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్లి ఆయనను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుంది. నిన్నటికి వాళ్ళకి కూడా చాలా మెరుగుపడింది. ఇంకో 2 రోజుల్లో సాధారణ స్థితికి ఆరోగ్యం వస్తుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. ఆయన హృద్రోగ సంబంధమైన వ్యాధితో ఇక్కడ ఆసుపత్రిలో చేరారు. అది ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చిందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారు. ఎక్కువ మంది సందర్శకులు ఉంటే ఇది రికవర్ కావడం ఆలస్యం అవుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్న నేపథ్యంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు సందర్శనకు రావద్దని, చూడటానికి రావద్దని చెప్పేసి 2-3 రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది పూర్తిగా, అప్పుడు ఆయన్ని పరామర్శించడానికి రావచ్చు అని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.